మనిషి భయంతో ఎంతటి ఆపదలు కొని తెచ్చుకుంటున్నాడో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతను తన యొక్క వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లైన కొడవలి గుణపం లాంటి వస్తువులు ఒక చెట్టు తొర్రలో దాచేవాడు ఆ వస్తువులు తీద్దామని ఆ చెట్టు తొర్రలో చేయి పెట్టాడు అతనికి ఏదో కుట్టినట్టు అనిపించి చేయి బయటికి తీశాడు చేతి అతని చేతికి కాటు వేసినట్టు రక్తపు మరకలు ఉన్నాయి ఒక ఉడత ఆ చెట్టు తొర్రలో నుండి బయటికి వచ్చింది కానీ అతన్ని కుట్టింది ఒక పాము అది ఆ చెట్టులోనే ఉంది కానీ ఉడత బయటికి వచ్చింది ఓహో ఉడతా నన్ను కుట్టింది అని అతను భయపడకుండా ఉన్నాడు మళ్ళీ ఆ వస్తువు తీద్దామని చేయి ఆ చెట్టులో పెట్టాడు మళ్ళీ ఏదో కుట్టినట్టు అనిపించింది ఆ రైతుకి కానీ ఈసారి కుట్టింది ఉడత బయటికి వచ్చింది పాము ఆ రైతు భయంతో చెమటలు పట్టాయి కింద పడిపోయాడు పాము కుట్టింది నేను చనిపోతానని అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది అదే వేగంతో తన గుండె ఆగిపోయింది ఆ రైతు చనిపోయాడు కాబట్టి భయమంతా చెడ్డది భయంకరమైనది ఇంకేం లేదు